हाय फ्रेंड्स नमस्ते वेलकम टू मोमेंट्स एंड क्रिएशंस नीनु मी हेमा अंदरू एला उन्नारु फ्रेंड्स ई रोजैते ओक यूजफुल वीडियो तो मी मुंदुकु वच्चेसानु अदि समर लो ईजीगा पेंचुकुने मोक्कलु अलागे वाटिकी फर्टिलाइजर्स केमिकल्स लेकुंडा जीरो कास्ट तो इंट्लो उंडे वाटितोटे एला तयार चेसुकोवच्चु वाटि वल्ल वच्चे उपयोगालु ई लॉकडाउन सिचुएशंस लो बयटिकि वेल्लकुंडा इंट्लोने ऑर्गेनिक गा ఎలా పెంచుకోవచ్చు మొక్కల్ని అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి మట్టి అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఏ మొక్కకైనా సరే సో ఆ మట్టిలో కొబ్బరి పీచు పొడి అలాగే ఎరువు లేకపోతే కోడిగుడ్డు పెంకుల పొడి కలిపి ఉంచితే చాలు కొబ్బరి పీచు వల్ల మట్టి మెత్తగా తేమగా ఉంటుందన్నమాట ఈ ఆకుకూర విత్తనాలు బెండకాయ విత్తనాలు బీన్స్ ఇవి మాత్రం నానబెట్టి మరుసటి రోజు వేయాలి జర్మినేషన్ బాగా ఉంటుంది తోటకూర తప్ప ఈ ఆకుకూరలు అనేది 6 గంటలు ఎండలో ఉండాలి అలాగే ఇందులో పెంచుకున్న అంటే కుండీలో బ్యాగ్లో ఇందులో పెంచుకున్న డ్రైనేజ్ హోల్ అనేది తప్పకుండా ఉండాలి విత్తనాలు వేసిన వెంటనే నీళ్లు చిలకరించాలి మొక్క కొంచెం ఎదిగిన తర్వాత మాత్రమే వాటర్ ఫుల్గా అనేది పోయాలి ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇంకా సమ్మర్లో ఈజీగా పెరిగే మొక్కలు లేడీస్ ఫింగర్ అలాగే బీన్స్ మెలాన్స్ దోసకాయ కర్బూజా వాటర్ మిలాన్ కీరా ఆల్ లీఫీ వెజిటేబుల్స్ ఇవి ఏదైనా సరే సమ్మర్లో ఈజీగా అనేది మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు మొక్కలకి అనేది చీడ రాకుండా ఉండాలి అంటే పుల్లటి మజ్జిగ రైస్ వాటర్ అనేది బాగా ఇవ్వచ్చు ఇంకా మనం డైరెక్ట్గా సీడ్స్ లేకుండా వేసేసుకునేవి ఏంటంటే టమాటా అలాగే బిట్టగౌడ్ బ్రింజల్ కొరియాండర్ సీడ్స్ రెడ్ చిల్లీ కుకుంబర్ ఇలాంటివి ఏదైనా సరే కుళ్ళిన తర్వాత మనకి డైరెక్ట్ స్మాష్ చేసేసి మట్టిలో వేయడం వల్ల మనకి ఈజీగా అనేది మొక్కలు అనేది వచ్చేస్తుంది అన్నమాట ఈ మనీ ప్లాంట్కి కూడా వీక్లీ 2 times అనేది పుల్లటి మజ్జిగ వేయడం వల్ల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మనం పెట్టుకునే తీగ మొక్కలు ఉన్నాయి కదా వాటర్ మిలన్ ఇలాంటివన్నీ ఆ తీగ మొక్కలు అనేది పడిపోతూ ఉంటాయి అలాగే కాయలు కాయవు పూత అనేది వస్తుంది కానీ కాయలు కాయవు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి కదా సో వాటన్నిటికీ రీజన్ ఏంటంటే కెమికల్స్ ఉన్న ఫెర్టిలైజర్స్ని వాడడం వల్లే అండ్ ఈ తీగ మొక్కలు పడిపోవడానికి రీజన్ ఏంటంటే పాదు మొదట్లో చిన్న కొమ్మలు ఉంటాయి కదా వాటిని తీయకపోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసి మొక్క చిన్నగా ఉన్నప్పుడు వేప నూనె ఇవ్వకుండా అది ఎదిగినప్పుడు ఇస్తారు సో అందువల్ల కూడా ఇవి పడిపోవడానికి రీజన్ ఉంటుంది అలాగే ఎక్కువగా కెమికల్స్ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఈ తీగ అనేది పడిపోవడం మొక్క కాయ కాయకపోవడం లాంటివి జరుగుతాయి వీటికి ఫెర్టిలైజర్స్ ఇంట్లోనే ఉండేవాడితో ఎలా చేసుకోవచ్చు అంటే ఆరెంజ్ పీల్ లెమన్ పీల్ పోమోగ్రానెట్ పీల్ ఏ ఫ్రూట్ పీల్ అయినా సరే ఫెర్టిలైజర్స్గా తయారు చేసుకోవచ్చు ఏ ఫెర్టిలైజర్స్ అయినా 1 liter అయితే 2 liters వాటర్తో బాగా కలిపి ఇస్తే ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది అలాగే ఇంట్లో దొరికే వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదా దానిని కూడా పాడేయకుండా ఫెర్టిలైజర్స్గా వాడుకోవచ్చు ఏ ఫెర్టిలైజర్స్ అయినా ఆ బాటిల్ని 3 రోజులు నిలవబెట్టి మధ్య మధ్యలో బాటిల్ క్యాప్ని లూజ్ చేస్తూ ఉండాలి తర్వాత డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి బనానా పీల్ అనేది అరటిపండు తొక్కని చిన్న ముక్కలుగా బాటిల్లో వేసి 1 liter వాటర్ పోసి 3 రోజుల తర్వాత ఫిల్టర్ చేసి ఇవ్వచ్చు ఇలా ఇవ్వడం వల్ల పొటాషియం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్స్ ఉల్లిపాయ పొట్టుని పైలాగి బాటిల్లో నిల్వ చేసుకుని ఇవ్వటం వల్ల మెగ్నీషియం నైట్రోజన్ పొటాషియం బాగా అందుతాయి ఎగ్సెల్ ఫెర్టిలైజర్స్ని కూడా ఎగ్సెల్స్ని పొడి చేసి ఇవ్వడం వల్ల మొక్కలకి కాల్షియం బాగా అందుతుంది మిల్లీబగ్ సమస్య ఎక్కువగా మందార మొక్కల్లో కనబడుతుంది గింజని 3 రోజులు నిలబెట్టి స్ప్రే చేయడం పసుపు నీళ్లు చల్లడం కుంకుడుకాయ రసం స్ప్రే చేయడం వల్ల అవి కూడా పోతాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్